హాయ్ ఫ్రెండ్స్ నేను మీమ్రాన్ని మరి ఈ వీడియోలో భాషా వికాస్ అనే టాపిక్ నుంచి మౌన వాచన్ అనే టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మౌన వాచన్ అంటే ఏంటి అసలా దాని యొక్క విశేషతలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాము మౌన్ వాచన్కి ఉపయోగిత जीवन के कुछ स्थलों को छोड़कर जैसे अभिभाषण पढ़ना अभिनंदन पढ़ना प्रतिवेदन पढ़ना आदि हमारे जीवन के अधिकांश क्रियाकलापों का संबंध मौन वचन से ही है हम प्रत्येक अवस्था में सबके सामने सस्वर वाचन नहीं कर सकते साथ ही साथ वाचन द्वारा अर्थ के ग्रहण करने में तथा पढ़ने की गति में व्यवधान पहुंचता है మరి జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలకి లైక్ భాష భాషణ పడిన ప్రతివేదన పడిన ఇటువంటి అంశాలకు తప్ప మరి కంపల్సరీ ఈ మౌన మన జీవితంలో ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అంతేకాదండి మనం అందరి ముందు ఓపెన్గా ఉన్నప్పుడు సస్వరాచన గల 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 అంటూ సస్వరచన అయితే మనం పైకి చేయలేము కదండి सो तो मौन वचन की उपयोगिता मौन वचन में अर्ध का ग्रहण जल्दी होता है हम किसी वाचनालय में जाते हैं वहाँ पर दैनिक तथा साप्ताहिक पत्र और मासिक पत्रिकाएँ होती हैं हम चाहे तो भी ఉంకా సస్వరవచన వాళ్ళ నీ కర్శక్తి క్యూకి యహాత్ శిష్టాచారికి విరుద్ధ పోయి అంటే మౌనవచన అనే దాంట్లో ఇక్కడ మౌనవచన యొక్క ఉపయోగిత చెప్పుకుంటున్నాము మౌనవచన అనే పాటలో మనము అర్ధగ్రహణ అనేది కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది రెండోది ఇంకొకటి ఏంటి అంటే గ్రంథాలయాల్లోకి వెళ్తామండి అక్కడ మనం ఒకవేళ పైకి చదవాలి అనుకున్న చదవకూడదు ఎందుకంటే సైలెన్స్ అనేది అక్కడ రూల్ కాబట్టి అక్కడ మౌనవచననే మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది కే సమయ సబ్సే అచ్చా ఉపయోగం మౌనవచన్ ఇలాగే అడుగుతాడు బిట్టా అవకాశకే సమయంగా సబ్సే అచ్చా ఉపయోగం ఈ భాషా కౌశాలకి అనుసారోతా మౌనవచన్ కే ద్వారా వస్తాయి मनोवचन के द्वारा ही हमारा मनोरंजन भी होता है चक्कर एंटरटेनमेंट लाउंटूँदी मानसिक विश्रांति के लिए मनोवचन बड़ा उपयोगी साधन है मानसिका విశ్రాంతి పొందుతూ ఆనందంగా చదివే సాధనం మౌనవచనం క్యూకి ససురవచనమే నేత్ర ఒక మస్తిష్క ఉచ్చారణ ఉపయోగి అవయవంకో తా కానోకో పర్యాప్త శ్రమ పడతాయి సస్వరవచనంలో మరి కళ్ళు తర్వాత మెదడు అలాగే ఉచ్చారణ ఉపయోగ అవయవాల అన్నిటికీ పని చెప్పాల్సి ఉంటుంది జబ్బి మౌనవచనమే కేవలం నేత్ర మస్తిష్క కేవలం మౌనవచనంలో పనిచేసేవి ఏంటి అంటే కళ్ళు మరియు బ్రెయిన్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ब्रुक्स तथा गेट्स ने वाचन संबंधी जो प्रयोग किए हैं ब्रिक्सन मरी गेट मौनवाचन संबंधी प्रयोग चशार ब्रिक्सन तथा गेट्स उनसे प्रमाणित होता है कि వయస్క వ్యక్తి ఒక మౌనవచన్ ఉనికి సస్వరవచన్కి అపేక్ష ధృతిగా తీసే అవుతీయే అంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సస్వరవచన కంటే మరి ఈ మౌనవచనలో చాలా స్పీడ్గా జరుగుతుంది అనే ప్రయోగాలు చేసి నిర్ధారణ చేసింది ఎవరు అంటే బుక్స్ అండ్ తథా గేట్స్ ఇస్కే అతిరిక్త మౌనవచన రూపమే పడాహూ అంశ్ అధిక సమయ యాదరవుతాయి అంతేకాకుండా మౌనవచన రూపంలో చదివిన అంశం ఏదైతే ఉంటుందో చాలా కాలం వరకు గుర్తు ఉంటుంది సెంటర్ ఆర్ గిల్లీలోనే మహావిద్యాలయ్ మాధ్యమిక శిక్షణ లయ తారంభిక పాఠశాలకి ఛాత్రో పర్ కి ప్రయోగ కి హై ఇన్ ప్రయోగమే ఛాత్ర ససరువాచన ఔర్ మౌనవచన సంబంధి ఉపలబ్ధింకి తులనాకి ఇన్మే కొయి సందేహ నహికి అంటే ఇక్కడ సస్వరావాచన్ మౌనవచన ప్రయోగాలు చేసి మరి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి సస్వరవాచన్ కంటే మౌనవచనే టాప్ బెస్ట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అంతేకాదు బ్రైన్ తను రాసిన పుస్తకం సైలెంట్ రీడింగ్లో కూడా మరి ఈ మౌనవచన యొక్క ప్రయోగాల గురించి చర్చించడం అనేది జరిగింది మౌనవచనం ఓ శారీరక క్రియ మౌనవచనమే మస్తిష్కం కే భిన్న భిన్న అవయవ సక్రియ సక్రియరైతే మౌనవచనంలో మస్తిష్క మరియు శరీర యొక్క భిన్న భిన్న అవయవాలు చక్కటి క్రియావంతంగా ఉంటాయి शारीरिक क्रिया में नेत्रों की गति का विशेष महत्व है इस संबंध में सफल मौन वचन के लिए अग्रलिखित बातें आवश्यक है सो so, शारीरिक क्रिया विषया मन मरी सक्सफुल मौन वचन सक्सि चपड़ी जो नेत्रो की प्रगति नेत्रो की प्रत्यागति शब्दोंमूहीकरण अंकों की गति में శబ్దోకి సంఖ్య అంటే శారీరక క్రియ కానిది ఏంటి అని చెప్పి అడగచ్చు సో ఈ నాలుగు విషయాలు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నేత్రోకి ప్రగతి నేత్రోకి ప్రత్యాగతి నే శబ్దోక సామూహీకరణ ఆంకోకి గతీమే శబ్దోకి సంఖ్య ఇవి మౌన శారీరక క్రియలు अभ्यास के द्वारा नेत्रों की गति में वृद्धि की जा सकती है ताकि वे एक कूद या उछाल में अधिक से अधिक समूहों को देख सकें निस्संदेह यह कार्य सरल नहीं परंतु जिस प्रकार मुद्र लेखन में अभ्यास के द्वारा गति बढ़ाई जा सकती है उसी प्रकार मौनोचन में चक्षुओं की गति वृद्धि की जा सकती है इकड़े अंटे मन युक्का खड़ा युक्का पवर చాలా స్ప్రె స్పీడ్గా మౌనవచన అభ్యాస్ చేస్తూ 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 ఎంత స్థితికి తీసుకొచ్చేయచ్చు అంటే మరి స్టార్టింగ్లో ఒక ఒక సెకండ్లో ఒక పది పదాలు చూసినట్లయితే ఒక నెల ప్రాక్టీస్ తర్వాత ఒక యాభై పదాలు చూసేంత స్పీడ్కి వెళ్ళవచ్చు ఒకే దృష్టిలో అనేక రకాల పదాలని అనేక రకాల వాక్యాలని రిసీవ్ చేసుకునే విధంగా అలవాటు చేయవచ్చు ఎలాగా అభ్యాస్ ప్రాక్టీస్ ద్వారాగా దీని మీదే మరి ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగాలు కూడా ఇక్కడ చర్చించడం అనేది జరిగింది ఆ ప్రయోగాలను మీరు భాషా శిక్షణ పాఠ్యపుస్తకంలో చూడండి మౌనవచనం మానసిక క్రియ మౌనవచనంలో మరి మానసిక క్రియ ఎలా ఉంటుందో చూడండి మానసిక క్రియమే అర్ధగ్రాహ్యత అర్ధగ్రాహ్యత నిమ్నలిఖిత దో బాధకి పోర్ ఆవశ్యకతీహ సబ్సే ప్రముఖ అచేతన్ మనకి పృష్ఠభూమి మే మౌనవచనకి ప్రక్రియ చల్లిచయ్యే ఐసా ఐసా హోనే పర్ వాచన్కే అవధాన్ ఏం లిఖిత విచార ఇందోనోమే సమాయోజన రహతాయి సో మౌనవచన అనే విషయానికి వచ్చేసరికి మన అచేతన మనసులో ఉండే ఏదైతే స్మృతి పట్ల ఉంటుందో దానికి సంబంధించిన విషయంగా మరి దాని అవన్నీ కూడా సక్రియ అంటే రిసీవింగ్ గ్రాస్పింగ్ ప్రశ శాంతవంతంగా చక్కగా మనము తీసుకునే విధానాన్ని మనం మైండ్ సెట్ని పెట్టుకుని మౌనవచనం అనేది చేపించడం అనేది జరగాలి ఎటువంటి ఎమోషన్స్తో ఉన్నప్పుడు ఏ రకమైన చదువుల్ని చదివించడం అనేది కరెక్ట్ కాదు సో ఈ రకమైన మానసిక క్రియ ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా మనము మౌనవచనలో సక్సెస్ అవ్వగలము అని చెప్తున్నారు సామీప్యకే నియమానుసార్ లేఖకే విచారకు కే अचेतन मन के निकट लाया जाता है मानसिक क्रिया द्वारा अर्धग्रहण में त्वरितता लाई जा सकती है मानसिक क्रिया द्वारा का मरी ये अर्धग्रहण चला स्पीड वा जब अर्ध के ग्रहण करने में त्वरितता आ जाती है स्पीडन अनेधं चुस्पीडस एपड़ वस्तो तब मौन वचन की गति भी बढ़ जाती है मौन का आटोमेटिक वचन का గతి కూడా స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది నేత్ర ద్వారా జల్దీ జల్దీ అర్ధగ్రహణ కన్నా మస్తిష్క ద్వారా జల్దీ జల్దీ అర్ధగ్రహణ కన్నా సో మానసిక క్రియాలో రెండు ముఖ్యమైన పనులు ఏంటి అంటే నేత్ర ద్వారా జల్దీ జల్దీ అర్ధగ్రహణ కన్నా మస్తిష్క ద్వారా జల్దీ జల్దీ అర్ధక్ర కన్నా మౌనవచన్కి విశేష స్థాయి చూడండి శారీరక క్రియా వేరు మానసిక క్రియ వేరు విశేషతలు వేరు ఉద్దేశాలు వేరు ఈ పాయింట్స్ అలాగే ఉపయోగాలు ఖచ్చితంగా ఎవరెవరు ప్రయోగాలు చేశారు అనే అన్నీ కూడా ప్రతిదీ మనము వెల్ నోటెడ్గా చదువుకుంటూ వెళ్ళాలి తేజీసే పడిన పండేమే ఏ ప్రభావన జల్దీ అర్ధ గ్రహణ కర్ణ ఇది విశేషతలు ఓకేనండి मानवाचन की उद्देश्य ज्ञान प्राप्ति मानसिक विश्रांति अवकाश के समय का सदुपयोग मनोरंजन इवन ये कड़ा के उद्देश्य किंदकी व्यवस्थाई मेरे को नहीं परीक्षण इकड़ा उन्टाई आपरीक्षण नहीं कंप्लीट का चतुर नहीं मरी कब कराया जाए मानवाचन मनोज्ञानिकों का कहना है कि प्रारंभ में तो बालक बालिकाएं के लिए सस्वर वाचन नितंत आवश्यकता परंतु जैसे जैसे उनकी आयु वृद्धि होती जाती उनके वाचन में प्रवाह आ जाता है वैसे वैसे सस्वर वाचन का त्याग करते जाना चाहिए इस संबंध में जड़ निम्नलिखित विचार बताया है चूँगी इकड़ा मौन वचन अने से चेप्चाली अने दाखी क्वेश्चन की मरी सैकालजिस्ट एम चुत मरी एपड़ते पिलू ప్రారంభంలో పిల్లలందరికీ సస్వరాచర్ అనేదే కరెక్ట్ మరి ఆ తర్వాత కాలంలో ఆ సస్వరాచర్ని తెదించి మరి ఆ తర్వాత జాయిగా మౌనవచనకి అలవాటు చేసేటట్టు చేయాలి అని ఇక్కడ సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయం చెప్తున్నారు దాని గురించి జడ్ కింద కొన్ని మాటలు కూడా ఇవ్వడం అనేది జరిగింది అదేంటో చూద్దాం अध्यापकों को यह बात अच्छी प्रकार से समझ लेनी चाहिए कि उच्च कक्षाओं में वाचन की सबसे अच्छी विधि मौनवचन मरी हयर सर की मौनवचन है मौन चला चक्टी विधि अच्छे जब कोई बालक चलना सीखता है तो खिसकना छोड़ देता है इस प्रकार वह वचन में निपुणता प्राप्त कर लेता है तो సస్వరవచనకు అద చూడదేత సో ఎవరైతే మరి పిల్లలు నడవడం నేర్చుకున్న పిల్లలు మరి పాగుతారా పాగరు కదండి అలాగే మౌనవచనం నేర్చుకున్న పిల్లలు ఎవరు కూడా మరి సస్వరవచనం యొక్క పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరగదు అహలే ఏ బతాయా జాచుకాహకి తీసరి కక్షాసే బాలక్ బాలిక మౌనవచన్ की गति सस्वर वाचन की अपेक्षा बढ़ जाती है इसलिए तीसरी कक्षा से ही वाचन का प्रारंभ कराया जाना चाहिए सो इक मन की विषय गुर्तपेकाली मौनवचना ये क्लास नीचे स्टार्ट चे बेटर थर्ड क्लास नीचे का या अलवा मौन वचन करते समय किन बातों को ध्यान में रखा जाए ये विषय चक्कर इंपारटे मौनवचन करते समय यदि निम्नलिखित बातों को ध्यान रखा जाएगा तो जल्दी ही गति और प्रवाह लाए जा सकते हैं सो so, मौन वचन में चक्ट चेंजेस तवचु मरी आ विषयलू इन मन चूद एकचित होकर मौनवचन किया जाए एकाग्रता तो मौनवचन चाली मौनवचन से पूर्व छात्र छात्राओं को विषय वस्तु से परिचित करा दिया जाए మరి ఏదైతే మోనోచను చదివిస్తాము దాన్ని ఆ విషయాన్ని ముందే వాళ్ళకి కచ్ చేయాలి మోనోచన్ కా అభ్యాస నియమిత రూప సే hona chahiye వక క్రమానుగతంగా ఉండాలి నేత్రోకి ప్రగతి నేత్రోకి ప్రతియాగతి కా अच्छा अभ्यास कराया जाए ताकि वे एक कूद में अधिक से अधिक शब्द देख सके వాళ్ళు కళ్ళకు సంబంధించిన ప్రాక్టీస్ బాగా ఇవ్వాలి అభ్యాస్ ప్రాక్టీస్ అనేది మంచిగా చేయించాలి ప్రత్యేక కక్షని హరేక్ బాలకెళ్ళే ప్రగతి పత్రిక రకాజాయే తాకి ఉసే టీక్ ప్రకాశే నిర్దేశ తీయజా సకే సో చక్కగా వాడు ఎంతవరకు చదివాడు వాడి రిపోర్ట్ ఏంటి అనేది కూడా అక్కడ మనము ప్రతి విద్యార్థికి రిపోర్ట్ తయారు చేసుకుంటూ ఉండాలి समय समय पर छात्रों के वचन की गति की जांच होती रहनी चाहिए वचन का गति का चेक ग्रैड्युअल मौन वचन के समय बालक बालिकाओं फुसफुसाए नहीं धीरे धीरे उनके होस्ट हिलाने की क्रिया भी बंद करवा दिया जाए आ, जस्ट स्लो चदेट पेदाल क्या पे। असल कल्लू मेदड़ तप इंक వళ్ళకి మన పంచేసేడట చూడగొర్దు సో అలాగా మనం అలాగా క్రియేట్ చేయాలి ఆ ఎన్విరాన్మెంట్ ని బాలకొకు ఈస్ బాత్ కా పత హోనా చాహయే కి ద్రుద్ గతి సే మోనోచన్ కర్నే కి క్యా ఉపయోగితా హై చకక మోనోచన్ చేయడం వల్ల వళ్ళకి కల్సొచ్చే ఏంటో తెలియాలి మోనోచన్ సే పూర్ బాలక్ బాలికావుంకో ఈస్ బాత్ కా పత హోనా చాహయే కి మోనోచన్ క్యు కర్ రహే హే ज्ञान प्राप्ति के लिए मनोरंजन के लिए सो so, ज्ञान प्राप्ति लेदा मनोरंजन एंटरटेनमेंट तो वालों ज्ञाना संपादे क्रिया मनो मौन वचन अभी पिल की मुदे थे मौन वचन कैसे कराया जाए मौन वचन के लिए कोई भी अवतरण चुना जा सकता है ये विषय नहीं विषयान या अवतरण उसकी पाठ्यपुस्तक का भी हो सकता है या पाठ्यपुस्तक से बाहर भी सो so, वो चली बुकना का लेकिन बैठ विषयना यदि चाहे तो दैनिक साप्ताहिक समाचार पत्र अथवा मासिक मा, पत्रिकाओं से भी मौन वचन जा सकता है सो डेली न्यूज पेपर्स वीकली कावचु, मंथली मैग्जु का मरी वीट द्वारा मरी टीचर अंटे मरी मौन वचन चवच జిస్ అవతరణకు మౌనవచన కాయే ఉస్క పహలే సస్వరవాచన హాను చాయి యా సస్వరవాచన అధ్యాపక ద్వారా అతీ సువాచక విద్యార్థి ద్వారా హోసక్తా అంటే ఇక్కడ ఏదైతే మౌనవచనం చదివించాలనుకుంటున్నామో మరి ఆ విషయాన్ని ముందుగా సస్వరవాచనం చేపించాలి మౌనవచనకు సమయం నిశ్చిత హోనా చే ఒక సమయాన్ని పెట్టుకోవాలి ఉస్ నిశ్చిత సమయకే భీత ఛాత్ర ఛాత్రంకు పూర్వ అవతరణకు మౌనవచన కరలేనా చాఫ్ అన్ అవర్ టైంలో ఈ టాపిక్ చదవాలి అని చెప్పి ఒక క్యాలకులేటివ్గా ఉండాలి మౌనవచన్ కే సమయం కక్షమే पूर्ण शांति की व्यवस्था होनी चाहिए सो लो एला ला चला कक्षा में किसी भी प्रकार की ध्वनि नहीं होनी चाहिए ये रखना सौंस अध्यापक और विद्यार्थी दोनों को ही चुप रहना चाहिए टीचर स्टूडेंट इधर मर चाल साइलेंट उ मोन वचन के उपरा कक्षा से ऐसे प्रश्न पूछने चाहिए मरी अंत चवेसन तरवा क्वेश्चन अड़गा जिनमें पता चल सके कि छात्र छात्रों ने भावों को भली भांति ग्रहण कर लिया है या नहीं मरी क्वेश्चन अड़का ये रकम क्वेश्चनस मरी वाल चवरू मन का पूर्त पैना क्वेश्चनस ने अड़ी मौन वाचन की सीमा बहुत से लोगों का कदन है कि మౌనవచనకి నిరంతర అభ్యాస సే విద్యార్థియమే ఉచ్చారణ సంబంధి దోష ఆసక్తేహే సో ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ మౌనవచన చేసినట్లయితే కొన్ని ఉప ఉచ్చారణ సంబంధి దోషాలు ఉంటాయి ఏదీ మౌనవచన సే సంబంధిత అవతారంగా సస్వరవచన హోజాతతో ఆ దోషంకోవి సుధార్సక్తే హే మౌనవచనతో ఏదైతే మనము చదివించాలనుకుంటున్నామో దాన్ని సస్వరవచన కూడా చేయిస్తే మరి ఇటువంటి దోషాలు అనేవి రావు मौन का मूल्यांकन श्री स्मिथ ने अपने ग्रंथ हंड्रेड वेज ऑफ टीचिंग साइलेंट रीडिंग में ऐसी बहुत सी विधियों का उल्लेख किया है जिनमें मौन वचन का मूल्यांकन किया जा सकता है सो so, मौन वचन या मूल्यांकन चटा की मरी स्मिथ रासा मरी हंड्रेड वेज ऑफ रीडिंग अने दाटो अलगे साइलेंट रीडिंग मरी एनो विषया राशार वाटी इं चर्चिद अवतरण के मुख्य मुख्य शब्दों को पट पर लिख दिया जाए उनके छात्र छात्राओं को अवतरण का सारांश लिखने के लिए कहा जाए सो इंपॉर्टेंट वर्ड्स इंपारटेंट लाइन बोर्ड मीद राय मन एवं मौनवचन की सिल्को आंशा पठित अंश का सारांश लिखवाकर इस बात की जांच की जाएगी ప్రతి యోగ గ్రహణకే మే విద్యార్థి సఫల్ సఫలవే ఏదైతే మనం ఎంచుకున్న అంశాలు ఉన్నాయో మరి దాన్ని మనము సారాంశాన్ని రాయించి చదివిన అంశాన్ని రాయించి మరి ఆ అంశానికి అనుగుణంగా మనం చెక్ చేసి వారిని మనము ఎంతవరకు గ్రహించారు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి మూల్యాంకనం ఎలా చేయాలి పూర్తి పరీక్ష అలాగా ముందు సారాంశాలు రాయించి ఆ తర్వాత ఈ పరీక్ష ఛాతత్ర పూర్తి పరీక్ష ద్వారా కూడా చేయించవచ్చు అదేమో ఎస్ఏ టైప్ రిటర్న్ టైపు మరి బ్యా బ్లాంక్స్ ఇచ్చి డ్యాష్నే కామ్యానీలికి అలాగే మహర్షి దయానందనే డాష్కి స్థాపనకి ఇవన్నీ కూడా ఏంటి బిట్స్ అన్నీ కూడా పూర్తి పరీక్ష కిందకి వస్తుంది రిక్తి స్థానిక పూర్తీకరణ నెక్స్ట్ ఇంకో అంశం సత్యాసత్య परीक्षण द्वारा का गोड़ा सत्य असत्य एंटी इस परीक्षा में छात्र छात्राओं के सामने एक कथन रखा जाता है उन्हें ठीक उत्तर से रेखांकित करना होगा था स्वामी दयानंद के गुरु विजयानंद थे स्वामी विवेकानंद के गुरु रामकृष्ण परमहंस थे దీని ప్రకారంగా మరి సత్య సత్య అంటే టూ ఆర్ ఫాల్స్ని మనము తెలుసుకుంటాము అలాగే బహువికల్ప అనే పద్ధతి ద్వారాగా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మరి బహువికల్ప్ని కూడా చెప్తాము మరి ఈ రకంగా మూల్యాంకనం చేయొచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను థ్యాంక్ యూ